ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఆగస్టు నెల పూర్తి రాశి ఫలాల్ని తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో జరగబోయే మార్పులు ఏమిటో మరియు వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా పాటించాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఉద్యోగ పరంగా మాత్రం కొద్దిపాటి ఒత్తిడులు కలుగుతాయి. ఈ ఒత్తిడి మరియు శారీరక శ్రమని అధిగమించి ముందడుగు వేసినట్లయితే మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఉద్యోగులకి స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. ఇక విద్యారంగంలో చూసుకున్నట్లయితే కష్టపడి చదవడం ద్వారా మంచి ఫలితాలని సాధిస్తారు. ఇక వివాహ పరంగా చూసుకున్నట్లయితే వివాహం నిశ్చయం అవడం కొంచెం ఆలస్యమైనప్పటికీ వివాహ పరంగా శుభవార్త వింటారు. ఈ రాశి వారికి గృహ మార్పులు కనిపిస్తున్నాయి. ఉన్న ఇంటి నుండి వేరే ఇంటికి మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు మానసికంగా ఆందోళనకి గురయ్యే సూచనలు కల్పిస్తున్నాయి. మనసుని స్థిరంగా ఉంచుకుంటే ఎలాంటి కష్టానైనా అవలీలగా అధిగమిస్తారు. కుంభరాశి వారికి అకాల భోజనం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి సరైన సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రించడం చాలా మంచిది. కొన్ని సార్లు చిన్న విషయాల్ని మీరే పెద్దవిగా చేసుకునే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసే ధోరణిని మార్చుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి సులభంగా బయటపడతారు. అందువల్ల ఏ పని చేసినప్పుడైనా ఆత్మవిశ్వాసంతో మనోధైర్యం మీ బుద్ధి బలంతో ఆలోచించి చేయడం వల్ల అంతిమంగా విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారికి ఆగస్టు నెలలో అష్టమ కుజుడి ప్రభావం కనిపిస్తుంది. అందువల్ల వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. చిన్న చిన్న దెబ్బలు తగలడం లాంటివి సంభవించే ప్రమాదం ఉంది. ఈ అష్టమ కుజ దోషం పోవాలంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి. ఒకవేళ ఆలయానికి వెళ్లడం వీలు కాకపోతే ఇంట్లోనే కూర్చొని స్నానం చేశాక ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కరవాలంబ స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే ఈ నెలలో వ్యాపార వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటాయి. కష్టపడి పనిచేయడం వల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి దోషం పోవాలంటే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. ఇంకా తమలపాకులతో పూజ చేపించుకోండి. అలాగే గురుబలాన్ని పెంచుకోవడానికి ఈ రాశి వారు ప్రతి గురువారం తడి పసుపును నుదుట బొట్టులా ధరించండి. అలాగే రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణాలు చేయండి. ఈ పరిహారాల్ని పాటించడం వల్ల కుంభరాశి వారు ఈ నెలలో ఎటువంటి సమస్యలు వచ్చినా సునాయ వాటిని అధిగమించి విజయాల్ని పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు చూసినట్లయితే 3, 8, 16, 24, 26, 31 ఈ అనుకూల తేదీల్లో మాత్రమే ముఖ్యమైన పనుల్ని చేయండి. ఇవి ఈ నెలలో కుంభరాశి వారికి కలిగే ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన